हल्के असेंबली जंगगांव से मुकाबला करने वाले बीआरएस के उम्मीदवार डॉक्टर पी राजेश्वर रेड्डी ने कहा कि वो अपने मुंतखब होने पर खवातीन की हमजहती तरक्की व फलाह बहबूद के लिए तरजीही बुनियादों पर जरूरी इकदाम करेंगे ताकि जमाना कदीम से नजरअंदाज किए गए खवातीन के साथ बराबर का इंसाफ रसानी को यकीनी बनाया जा सके। वो आज अपनी इंतखाबी मुहिम के दौरान चिरियाल मंडल के मोजे विचरानी शरीफ पार्टी कायदीन और कारकुनों के हमरा घर घर पहुंचकर आने वाले असेंबली इंतखाबात में भारी अक्सरियत से कामयाब बनाने की अपील की है। इस मौके पर भारत राष्ट्रीय समिति के कायदीन मरला श्री रामलू, ए श्रीधर रेड्डी, मुकामी सरपंच दुर्गैया मोहम्मद यूसुफ शेख, अफरोज चांद पाशा और दूसरे कायदीन भी मौजूद थे। చూపించారు ఆ తర్వాత రెడ్డి సంఘం వాళ్ళు మాకు కూడా కమిటాలు కావాలన్నారు లాస్ట్ కి శాలివాన సంఘం వాళ్ళు కూడా నా దృష్టికి వచ్చింది దృష్టికి వచ్చినే ఆరు దృష్టికి రాకుండా ఇంకేదైనా ఉన్నట్లయితే పద్మశాలి సంఘం వాళ్ళు మాత్రం వాళ్ళకి కావాల్సింది మార్కండే మాకు గుడికి మాత్రం మీరు కొద్ది జాగ తీసుకుంటాం కానీ మీరు కట్టేయాలని చెప్పి చెప్పిండ్రు ఖచ్చితంగా ఏ సంఘాల వాళ్ళు వచ్చిండ్రు రాని సంఘాల వాళ్ళు తర్వాత వస్తే కూడా ఖచ్చితంగా ఎందుకంటే ఈ కమిటీల అనేది ఒకప్పుడు మనం ఈ ఫంక్షన్ అని కొత్త కొత్త ఫంక్షన్లు వచ్చినాయి మనకి ఇలా బర్త్డేలు చేసుకుంటున్నాం చిన్న చిన్న ఫంక్షన్లు అన్ని కూడా చేసుకుంటే ఇలా బయటకు పోతే ఖర్చు అవుతుంది మన వాళ్ళలో మన దగ్గర ఉన్నట్లయితే చేసుకుంటే బాగుంటుంది లేకపోతే మన వాళ్ళందరూ కూడా కులం పెద్దలందరూ కూర్చున్నట్టు మాట్లాడుకుంటుంటే బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా అవి పెద్ద ఖర్చు ఏది కాదు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షల కంటే ఎక్కువ కాదు ఇక్కడ ఉన్న కమ్యూనిటీ హాల్స్ యొక్క బాధ్యత మొత్తం నేనే తీసుకొని ముందు మహిళా భవనం మిగతా అన్ని కూడా వరుస కూడా చేస్తానని చెప్పి మీకు నేను హామీ ఇస్తున్నా నేను ఉండే మండలంలో కూడా నేను 10 మహిళా భవనాలు కావాలంటే ఇచ్చిన 15 ధర్మశాలలు కావాలంటే కూడా ఫస్ట్ ఇచ్చిన ఇప్పుడు కూడా సార్ పాలసీలో పెట్టిండ్రు ఆ పాలసీలో మొదటగా మహిళా భవనాలు తెస్తా నా దానిలోకి వెళ్ళి కమ్యూనిటీ హాల్ ఇస్తానని చెప్పేసి మీకు ముందు ప్రామిస్ చేస్తున్నా అదేవిధంగా రోడ్లు కొన్ని ఖరాబ్ అయినాయి అదేవిధంగా పెద్ద రోడ్డు 1.95 కోటి లక్షలు పెట్టిన తర్వాత పని చేయట్లేదు వచ్చింది కాబట్టి